ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత సానువుల్లో నర్మానది రెండు పాయలుగా చిలిన చోట ఆ ప్రణవ స్వరూపుడు వెలిసిన క్షేత్రమే ఓంకారేశ్వరం. సుదీర్ఘ కాలం పాటు జరిగిన దేవదానవుల యుద్ధంలో దానవులు గెలిచారని అంతట దేవతలు పరమేశ్వరుడిని వేడుకోగా ఓంకారేశ్వరుడుగా వెలిసి దానవులని ఓడించి నర్మదా తీరంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువయ్యాడని అంటారు. ఆపై దేవతల కోరిక మేరకు రెండుగా చిలి ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడుగా పూజలందుకుంటాడని అంటారు. ఆదిశంకరాచార్యుల గురువైన గోవింద భగవత్పాదులు ఈ క్షేత్రంలోని చిన్న గుహల్లోనే నివసించేవారనేది స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి,